నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. హింసకు ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం తగదని నిజాంపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ హైదరాబాద్కు పిలుపునివ్వడంతో నిజాంపేట పోలీసులు తెల్లవారుజామున బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు చల్మేటి నాగరాజు, బాపురెడ్డి, స్వామిగౌడ్, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మాటికి మంచిది కాదు. రాష్ట్రంలో పెట్టుబడులు తేవాల్సింది పోయి ఎమ్మెల్యేలపై దాడి చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇదేందని చెప్పి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద మా నాయకుడైనటువంటి హరీష్ రావు గారు వెళ్ళి అడిగితే కూడా వారిని కూడా అరెస్టు చేసి మహబూబ్ నగర్ పిఎస్కు తరలిస్తూ రాత్రి అంతా హైడ్రామా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి తప్ప ప్రతిపక్షాన్ని ఎట్లా అనుచాలో దృష్టి పెడుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే ఎమ్మెల్యే గాంధీ గారు ఉన్నారో వారు భాజపా కాంగ్రెస్లో జాయిన్ అయినామని చెప్పి వాళ్ళు ట్విట్టర్ ద్వారానే ప్రకటించారు.